జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో కేసీఆర్ దళిత బంధు ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ వాళ్ళు దళితుల మీద కపట ప్రేమ చూపెడుతున్నారని, దానికి నిన్న రాయకల్లో జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలో కనీసం అంబేద్కర్ గారి ఫోటో మరియు కొమరంభీం గారి ఫోటో లేకపోవడమే దీనికి నిదర్శనమని, మరియు శాసనసభ్యుడు సంజయ్ కుమార్ గారి మీద విమర్శలు చేసే ముందు మీ పనితనం గురించి మొదలు తెలుసుకోండి, తర్వాత మా నాయకుడి గురించి మాట్లాడండి, ఇంకోసారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు కౌన్సిలర్ మారంపల్లి సాయి కుమార్. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి, పట్నా యూత్ అధ్యక్షుడు మోర రామ్మూర్తి, మైనార్టీ అధ్యక్షుడు హుస్సేన్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడక్కడ సభలు చేస్తున్నారు. నిన్న రాయకల్ పట్టణంలో చేసినటువంటి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర పేరు మీద మండల వారీగా దళితులందరూ పిలిచేసి వాళ్ళు సభ చేశారు. కానీ మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో ఏ ఫ్లెక్స్లో కానీ వాళ్ళు నిర్వహించినటువంటి సభలో కానీ లేకపోవడం చాలా బాధాకరం. నిజంగా మీరు దళితుల పట్ల చూపించేటువంటి కపట ప్రేమ అక్కడే మాకు అర్థమైపోతుంది. ఈరోజు కేసీఆర్ గారు దళిత బంధు పేరు మీద దళితులకు ఇంత గొప్పగా ఒక స్కీమ్ పెట్టిన తర్వాత మీకు ఈరోజు గుర్తుకొచ్చారు దళితులు. తర్వాత మన మాజీ ఎంపీ అయినటువంటి మధుయాశిక గారు గౌరవ ఎమ్మెల్యేగా సంజయ్ కుమార్ గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది. ఖబర్దార్ చెప్తున్నాను, నిజంగా మీకు మీరు గెలిచిన తర్వాత మీరు ఎంపీగా చేసినప్పుడు మీరు రాయకల్కి ఎన్నిసార్లు వచ్చారు మీరు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. డాక్టర్ సంజయ్ కుమార్ గారు మొదట్లో ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల మధ్య ఉన్నారు, ప్రజల సమస్య తీరుస్తూ ప్రజల వైపు పనిచేశారు. కరోనా కష్టకాలంలో కూడా ఆయన ప్రతి పల్లె పల్లె తిరిగారు, పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చారు, ఎంతో మంది వృద్ధులకు అంధులకు కంటి ఆపరేషన్ ఉచితంగా చేశారు. అంత గొప్ప మహానుభావుని మీరు అనే హక్కు మీకు ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఈ సభ ఈ యొక్క ప్రెస్ మీట్ సందర్భంగా చెప్తున్నాము, మీరు మీ యొక్క భవిష్యత్తులో జీవన్రెడ్డి గారి సపోర్ట్ కోసం అవసరం ఉంటుందని చెప్పేసి ఈరోజు మా డాక్టర్ సంజయ్ కుమార్ సార్ని మీరు కామెంట్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.